హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరేంటంటే కోర్ట్ జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు అలాగైతే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా నేను కొన్ని ఇంట్రడక్షన్ పాయింట్స్ అనేవి చెప్తున్నాను ఆ పాయింట్స్ అనేవి ఏంటంటే మీ నుంచి నేను తీసుకుని మీకు చెప్పడం అయితే జరుగుతుంది అలాగైతే కొంతమంది కొంతమంది అంటే చాలా తక్కువ పర్సెంట్ అనమాట వన్ ఆర్ టూ పర్సెంట్ మెంబర్స్ ఏంటంటే మనకి కామెంట్స్ అనేవి పెడుతున్నారు ఆ కామెంట్స్కి నేను రిప్లై అనేది ఇస్తున్నాను కొంతమంది ఏంటంటే సరే మీరు ఎప్పుడు కూడా ఆఫీస్ ఆపార్డినెట్కి సంబంధించి చెప్తున్నారు తప్ప మీరు స్పోర్ట్స్ ఆఫీస్కి సంబంధించి రిజల్ట్ ఎప్పుడొస్తాయి స్పోర్ట్స్ కోటకు సంబంధించి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క టైపింగ్కి సంబంధించి ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది మీరు చెప్పట్లేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మనకి నేను కనుక్కుంటున్నా నా సాయశక్తులని నేను కనుక్కుంటున్నాను కానీ మనకి అప్డేట్ ఏమీ కూడా రావట్లేదు ఫ్రెండ్స్ అప్డేట్ వచ్చినప్పుడు మాత్రం కన్ఫామ్గా నేనైతే మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఇంకోటి ఏంటంటే చాలామంది అభ్యర్థులు సార్ ఎప్పుడు కోర్ట్ జాబ్స్ గురించే చెప్తారా అని చెప్పి కూడా కొంతమంది అయితే అంటున్నారు చూడండి ఫ్రెండ్స్ కోర్ట్ జాబ్స్ గురించే కాదు మనం చాలా వరకు కూడా అన్నిటి గురించి చెప్పుకుంటున్నాము ఎంటీఎస్కి సంబంధించి ఇట్లా చాలా అన్నిటి గురించి కూడా మనం చెప్పుకుంటున్నాము మనం ఏదైనా సరే ఒక వీడియో చేసుకున్నాము అంటే అది మీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ మీద మీ యొక్క అవసరాన్ని బట్టి మనం యొక్క వీడియోస్ అనేవి ఉంటాయి ఆ విషయం అయితే ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి మరో విషయం ఏంటంటే వీడియో తమ్ అనేది మేము ఏం పెడుతున్నామో మ్యాటర్ కూడా అదే చెప్తున్నాము కాబట్టి ఏంటంటే ఆ వీడియో మీకు ఎంతవరకు అవసరమో లేదో అని చూసి ఓపెన్ చేసి చూడాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీదే ఉంది ఓకేనా అదనమాట అలాగైతే ఇప్పుడు ఏంటంటే నేను మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేయడానికి కూడా లైవ్కి వస్తాను లైవ్ లైవ్కి వచ్చినప్పుడు మీరు మీ యొక్క డౌట్స్ అనేవి క్లారిఫై అనేది చేసుకోండి ఓకేనా అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మనకి ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి వస్తుంది సెకండ్కి సంబంధించినటువంటి లిస్ట్ అనేది వస్తుంది అని చెప్పి మనమైతే అనుకుంటున్నాం కదా అలాగైతే చూడండి ఫ్రెండ్స్ మనకేంటంటే ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి ఈసారి చాలా ఎక్కువ మొత్తంలో పిలుస్తారు అని చెప్పి మనమైతే అనుకుంటున్నాము ఎందుకు మనం అనుకుంటున్నామంటే చాలామంది అభ్యర్థులు మానేయడం అనేది జరిగిందనమాట అంటే రకరకాల రీజన్స్తో చాలామంది అయితే అనుకుంటున్నారు కొంతమంది ఏంటంటే మానేయడము అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఖాళీ అనేది ఉంది అది ఏ విధంగా ఉంది అనేది అయితే మనకు తెలియదు ఓకే అది ఏ అయినా సరే అక్కడ వేకెన్సీ అనేది ఉండొచ్చు అలాగైతే ఏంటంటే ఇప్పుడు వచ్చి మనకి ఒక ఏడు వందల మంది వరకు కూడా మనకి మళ్ళీ పిలుస్తారు అని అయితే చెప్తున్నారు మరి మళ్ళీ పిలవాలి అంటే కటాఫ్ అనేది తగ్గించాలన్నమాట ఓకే అయితే ఇప్పుడు మనకి లోయెస్ట్గా కనుక చూసుకుంటే ఓకే లోయెస్ట్గా ఈసారి ఏంటంటే ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది మార్కులు వచ్చినా సరే మనకి మిమ్మల్ని ఏంటంటే ఈ యొక్క మళ్ళీ సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది హయ్యెస్ట్గా వచ్చేసి నలభై ఏడు పాయింట్ ఇరవై ఏడు మార్కులు హయ్యెస్ట్గా పిలవడం అయితే జరుగుతుంది అనమాట అలాగైతే మీరు చూస్తున్నటువంటి ఈ షీట్ అనేది ఫ్రెండ్స్ మనకి తయారు చేయడానికి చాలా అంటే చాలా వరకు మరి టైం అనేది పట్టడం అనేది జరిగింది అయితే వీళ్ళందరూ ఏంటంటే లోయెస్ట్ మార్క్స్ అనమాట అయితే మనం దీంట్లో కనీసం ఒక ఐదు మార్కులు తగ్గించుకున్నా సరే మనకి ఈ కటాఫ్లు అనేవి ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే అనంతపురానికి సంబంధించి ఇప్పుడు రెడ్ కలర్లో కనిపిస్తుంది అనుకోండి అది బాగా తక్కువ కటాఫ్ అనమాట అలా కాకుండా మీకు ఎల్లో కలర్లో కనిపించింది అనుకోండి కొంచెం మీడియంగా ఉన్నట్టు అదే మీకు ఇలా గ్రీన్ కలర్లో కనిపిస్తే మాత్రం కట్ ఆఫ్ అనేది కొంచెం వచ్చేసరి కూడా ఎక్కువగా ఉంటుంది అని అయితే దీని అర్థం అనమాట ఓకేనా ఇది మీరు ఏంటంటే అనంతపురంకి సంబంధించి చూసుకోండి ఓకే మీకు స్క్రీన్ మీద మనం ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి కొంచెం టైం అనేది పడుతుంది సో నేనేంటంటే తక్కువ ఏది ఉందో అది మాత్రమే మీకు చెప్పడం అనేది జరుగుతుంది లేకపోతే మీడియంగా అనమాట హీరింగ్ ఇంపాక్ట్ వన్ పోజ్ అనేది ఉంది ఓసీకి సంబంధించి ఓకే అయితే పోయినసారి మెయిల్ క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారు అనంతపురం డిస్టిక్కి సంబంధించి ఇప్పుడు మళ్ళీ కనుక మనకి లిస్ట్ వస్తే ఇరవై ఐదు పాయింట్ అరవై ఎనిమిది మార్కులు వచ్చిన వాళ్ళని కూడా పిలిచేటటువంటి అవకాశం అయితే ఉంది దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ ఫ్రెండ్స్ ఈడబ్ల్యూఎస్ ఈసారి పిలిస్తే మాత్రం ముప్పై మూడు పాయింట్ ముప్పై ఎనిమిది మార్కులు వచ్చినటువంటి అభ్యర్థిని కూడా పిలిచేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మనం చెప్పుకునేటటువంటి ఈ యొక్క కటాఫ్లు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం ఎక్స్పెక్టెడ్ మాత్రమే ఆ విషయం అయితే అభ్యర్థులు గమనించాలి తర్వాత బీసీడీకి సంబంధించి సెవెన్ పోస్టులు ఉన్నాయి అనంతపురానికి సంబంధించి ఈ ముప్పై ఆరు మార్కులు వచ్చినా సరే పిలిచేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి బీసీఈకి సంబంధించి మనకేమన్నారంటే ఒక పోస్ట్ అనమాట ఒక పోస్ట్ ఉమెన్కి ఉంది మొత్తం మూడు పోస్టులు ఉన్నాయి దాంట్లో పోస్ట్ ఉమెన్కి ఇవ్వడం జరిగింది ఈసారి మాత్రం వస్తే ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది మార్కులు వచ్చినా సరే పిలిచేటటువంటి అవకాశం అయితే ఉందనమాట ఓకే ఇట్లా పదమూడు డిస్టిక్కి సంబంధించి ఇప్పుడు శాంపుల్గా నేను ఏంటంటే అనంతపురం అయితే చెప్పడం అనేది జరిగింది ఓకేనా ఇవన్నీ కూడా మీరు ఏంటంటే చూసుకోవచ్చు మీరు ఏదైనా సరే నన్ను అడిగితే నేను మీ గురించి లైవ్కి వస్తాను లైవ్కి వచ్చినప్పుడు మీరు అడిగితే మీరు చెప్పాల్సింది ఏంటంటే మీ డిస్టిక్ అదేవిధంగా మీ యొక్క కమ్యూనిటీ కనుక చెప్తే దాన్ని బట్టి మనం ఎక్స్పెక్టెడ్గా చెప్పవచ్చు అనమాట ఓకే మరో విషయం ఏంటంటే ఈసారి ఈ మనకైనా ఏమైనా సరే జూనియర్ రెసిడెంట్కి కానీ ఈ ఏ పోస్ట్కి సంబంధించి అప్డేట్ వస్తే మనం చెప్పుకుంటాము ఓకే ప్రతి ఒక్కరూ కూడా మరి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మీ యొక్క విలువైన సూచనలు సలహాలు ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పెట్టండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో మరొక మంచి వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ ఇష్ట